Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎప్పటికైనా వైసీపీ వారిని వదిలించుకుంది, అదే చాలు. వైసీపీలోనే ఉంటూ తన ఓటమి కోసం పనిచేస్తున్న కేజే కుమార్ దంపతులపై ఎట్టకేలకు మాజీ మంత్రి ఆర్కే రోజా వేటు వేయించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. నగరిలో రోజాను ఓడించే క్రమంలో కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు పనిచేశారు. అప్పట్లో కేజే కుమార్ దంపతులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైఎస్ జగన్కు రోజా పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెకు వైసీపీలో పెద్దల అండదండలు ఉండడంతో జగన్ చర్యలు తీసుకోలేకపోయారు. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ వ్యతిరేకుల్ని ఏరివేసేందుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాళ్ళిద్దరిపై వేటు వేశారని సమాచారం. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్, కేజే శాంతి వీరి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి రాతపూర్వక ఫిర్యాదు అందింది. వారిపై అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ నుండి తొలగిస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దుపరచడమైనది అని పేర్కొన్నారు. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అన్ని రకాలుగా లబ్ధి పొంది ఎన్నికలలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళిద్దరిపై వేటు వేయడంలో జాప్యం జరిగింది. ఇప్పటికైనా వారిని బహిష్కరించడం వైసీపీ చేసిన మంచి పనిగా చూడొచ్చు.